తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలం కుతుకులూరు గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గోలు హేమ తులసి నామినేషన్ దాఖలు చేశారు. కుతుకులూరు గ్రామ ప్రజల సంక్షేమాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా వివరించారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో ఉండడం జరిగింది. మరి ఏదైతే చివరికి ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్స్ పరంపర కొనసాగుతుంది. ఈ నెల 13వ తారీఖున అనపర్తి సిగ్మెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో మరి కుతుకులూరు గ్రామ పంచాయతీ అభ్యర్థిగా గొల్లు హేమ తులసి గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. మరి ఈమె ఇక్కడ ఉన్న సమస్యలపై కూడా మొత్తం స్టడీ చేసిన తర్వాత ఒక విజన్ అయితే ప్రిపేర్ చేసుకొని ఎలక్షన్స్లో నిలబడి ప్రజలకు ఏదో చేద్దాం, కుతుకులూరు గ్రామానికి ఏదో మంచి చేద్దామన్న కుతూహలంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెతో పాటు ఇక్కడ పెద్దలు కానివ్వండి లేకపోతే రాజకీయ అనుభవజ్ఞులు కానివ్వండి ఆమె దగ్గరుండి మొత్తం ప్రోత్సహిస్తూ ఈ రాజకీయాల్లో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, కుతుకులూరు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలని దానిపై ఇక్కడ స్పష్టంగా ఆమె ఒక డిజైన్ చేసుకున్నారు. మరి మనతో పాటు ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హేమత్ తులసి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి హేమత్ తులసి మనతో పాటు ఉన్నారు. ఆవిడ తీసుకుని ప్రయత్నిద్దామా చెప్పండి. మీరు కుతుకులూరు గ్రామ సర్పంచ్గా మీరు కంటెస్ట్ చేస్తున్నారు, అసలు మీకు ఏమి మోటివ్ ఉంది, అసలు మీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మీరు రేపు పొద్దున్న ఒకవేళ మీరే 13వ తారీఖున సర్పంచ్గా నెగ్గితే ఏ రకంగా డెవలప్ చేస్తారు, మీరు ఏం చెప్తారు? నమస్తే అండి. కుతులూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థినిగా గొల్లు హేమ తులసి అండి నా పేరు. అనపర్తి మండలం అనపర్తి నియోజకవర్గం డాక్టర్ గారు నన్ను బలపరచడం జరిగిందండి. ఆ ఎన్నికల గుర్తు ఉంగరం అండి. అలాగే నేను గత 5 సంవత్సరాలుగా ఎంపీటీసీ చేశానండి. మన కుతుకులూరు గ్రామం అభివృద్ధి గురించి చెప్పాలంటే అండి, నేను నెగ్గిన తర్వాత గెలిచిన తర్వాత మన డాక్టర్ గారి పేరు నిలబెట్టడానికి నేను సాయశక్తిలా కృషి చేస్తానండి. అలాగే అభివృద్ధి పనులు అంటే సిసి రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య సమస్య ఇలాంటివి ఉన్నాయండి, కల్వర్ట్లు అవిని అవన్నీ కూడా నేను సమర్థవంతంగా చేసి నా సమర్థవంతంగా నిర్వహిస్తానండి. అందరూ కూడా కుతుకులూరు గ్రామ ప్రజలందరూ కూడా ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించి సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి మా భారీ మెజార్టీ ఇచ్చి అలాగే మా గ్రామ పెద్దలందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనరెడ్డి గారి పేరు నిలబెట్టే విధంగా, ఆయన అభివృద్ధి కార్యక్రమాలు నిలబెట్టే విధంగా నేను పనిచేస్తానని చెప్పి, అదేవిధంగా కుతుకులూరు గ్రామ ప్రజలు పెద్దల ఆశీర్వాదంతో ప్రజల ఆకాంక్షతో ఈ రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి కుతుకులూరు గ్రామంలో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యను తొలగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దయచేసి నాకు ఓటేసి నెగ్గిస్తే, ఈ అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఓటేసిన ప్రజల కూడా రుణం తీర్చుకునే విధంగా నా పనితనం ఉంటుందని చెప్పాను చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆమెకైతే ఉంగరం గుర్తు అయితే ఆ ప్రభుత్వం ఎన్నికల ఎలక్షన్ కమిషన్ అయితే నియమించారు, ఆ ఉంగరం గుర్తుపై ఓటేయాల్సిన అందరినీ అర్జించారు. ఇప్పుడు కూడా ఆమె గ్రామాల్లో తిరుగుతూ ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటర్ అర్జించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇది ఇప్పుడు దాకా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 న్యూస్, కుతుకులూరు.